ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా విశ్వ గారు ఏ సినిమా తీసుకొచ్చినా గానీ సరైన ఒక కంటెంట్ తోనే ముందుకు వస్తారు. ఏంటంటే ఇంతకు ముందు చేసిన సినిమా ఓరి దేవుడా గానీ కావచ్చు, మొన్న ఏంటంటే మామూలుగా మాస్కా దాస్ సినిమా కావచ్చు, ఏదైనా ఒకటి ఏంటంటే ఏదో ఒక సరైన ఒక సబ్జెక్ట్ మెసేజ్ తీసుకుని వస్తారు. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా ఏంటంటే మామూలుగా ఏది ఫ్రెండ్స్ మొత్తం ఒక గ్యాంగ్ లెవెల్ లో ఉండి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ద్వారా స్టోరీని నడుపుకుంటూ తీసుకొచ్చిన ఒక సరైన ఒక పల్లెటూరు వాతావరణంలో పొలిటికల్ రాజకీయంగా ఏ రకంగా నిలదొక్కుకోవాలి, ఏ రకంగా ముందుకు రావాలి, ఏ రకంగా ముందుకు సాగాలి అనేది ప్రతి ఒక్క స్టోరీ కంటెంట్ ని బాగా చూపించారు భయ్య. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ ప్రజెంట్ ట్రెండింగ్ లో వచ్చే సినిమాలన్నీ రొటీన్ స్టోరీలతో వస్తున్నాయి. కానీ ఇది మాత్రం డిఫరెంట్ సబ్జెక్టు, డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ప్రకారంగా నిజంగా చాలా బాగా తీశారు. అండ్ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే హీరో విశ్వక్సేన్ గారు అతనికి ఇచ్చిన క్యారెక్టర్ ప్రకారంగా సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అండ్ హీరో నిహా శెట్టి గారు కావచ్చు, అంజలి గారు కావచ్చు, ఎవరు ఏ యాక్టర్స్ అయినా కావచ్చు, వాళ్ళకిచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం క్యారెక్టర్ కి దగ్గర సరైన న్యాయం చేశారు. నిజంగా ఈ మూవీలో ఏంటంటే నిహా శెట్టిని చాలా హైలైట్ చేశారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో హీరో హీరోయిన్ కి మధ్యలో ఉన్న ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్స్ నిజంగా గుండెల్ని పిండి పడేసింది. నిజంగా చాలా అంటే చాలా ఎమోషన్ అనిపించింది భయ్య. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను, ఏంటంటే విశ్వక్ గారి కెరియర్ లో ఈ మూవీ కూడా ఏంటంటే జస్ట్ ఒక హిట్ అని చెప్పగలను. సూపర్, అతను ఇలా తీస్తే మాత్రం ఇంకా ఎదుగుతాడు. అలా ఈ సినిమా లాగా ఇంకా తీస్తే మాత్రం ఇంకా ఎదుగుతాడు. మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైటింగ్స్ బాగున్నాయండి, సాంగ్స్, ఫైటింగ్స్, సెంటిమెంట్ ఇంకా హైలైట్ గా ఉంది. సూపర్ ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. అతను వచ్చి చంపడము, చేయి మీద అక్కడ నెత్తి మీద పెట్టి అలాగే పొడవడము అసలు మైండ్ బ్లోయింగ్ అండి. బాగుందండి, చాలా బాగుంది. ఒక్క ముక్కలో చెప్తున్నా, విశ్వక్సేన్ విశ్వరూపం చూపించాడు అంతే. పుష్ప తర్వాత ఆ రేంజ్ సినిమా విశ్వక్సేన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇది. నేను చెప్తున్నా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఏం నమ్మద్దు. సినిమాకి వచ్చి చూడండి, ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంతే. పుష్ప తగ్గదల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ ఇరగ తీసింది విశ్వక్సేన్ అన్నకే. అసలు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ దాటిపోతాడు నిజం చెప్తున్నా. అసలు పోలీస్ స్టేషన్ లో ఫైట్ ఉంటది అన్నా, ఫైట్ మాస్టర్ ఇరగ తీసావు సార్. 30 మంది 40 మందిలో ఒక టైగర్ వచ్చి మీదడిపోతే ఎలా ఉంటుందో, అలా కాకుండా 10 మంది 10 టైగర్లే ఒక్కడ కొడితే ఎలా ఉంటుందో. ఆ రేంజ్ లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న, ఎవడెవడో గొట్టంగల మాటలు నమ్మద్దు. ప్రతి ఒక్కడు సినిమాకి వచ్చి చూడండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంటే గోదావరి యాస అయితే మాత్రం విశ్వక్సేన్ కి పర్ఫెక్ట్ గా యాక్ట్ అయింది. ఆ ఏరియాలోనే పుట్టాడేమో అన్న రేంజ్ లో ఉంది యాక్టింగ్ అయితే మాత్రం. అన్న స్నేహ శెట్టి ఫ్యామిలీ టైప్ ఇచ్చింది, ఫ్యామిలీ అంటే వైఫ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా పద్ధతిగా, ఆ శారీ కట్టులో చాలా అందంగా క్యూట్ గా చాలా బాగుంది. అంటే అంజలి క్యారెక్టర్ అయితే మాత్రం ఇరగ తీసింది. విశ్వక్సేన్ అన్న గన్న పెడితే అంజలి అటువైపు ఆపోజిట్ వాడికి అదే అన్న ఫ్యామిలీ సెంటిమెంట్ కంక్లూజన్ ఇవ్వాలి కదా ఏం జరిగింది అన్నది. ఆ స్టోరీ చెప్పే దగ్గర ఫ్యామిలీకి నచ్చ చెప్పాలి కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. సో ఆ విషయంగా ఒక 10 మినిట్స్ దాన్ని మీరు లేకంటే అది కరెక్ట్ కాదు. సినిమా ఏం జరిగింది అన్నది క్లియర్ గా చెప్పాలి. క్లియర్ కట్ గా ఫైనల్ లో కంక్లూజన్ ఇచ్చాడు, అది మాత్రం అల్టిమేట్ అంతే. మాస్కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త కొత్త గ్యాంగ్స్ ఫామ్ అయితే సినిమా చూసిన తర్వాత అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా మాస్కా దాస్ ఫలక్నామా దాస్ విశ్వక్సేన్ మూవీ ఫస్ట్ టైం చూసిన నేనైతే. మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి అంటే కుమ్మి పడేసిండు విశ్వక్సేన్. అయితే ఒక్క హీరో ఒక్క మూవీలో ఎన్ని వేరియేషన్స్ చూపించిండు అంటే ఒక రౌడీగా, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్, ఒక లవర్ బాయ్గా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. అయితే రాధిక అయితే మళ్ళీ వచ్చింది మూవీలా, నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసారు. మూవీ అయితే చాలా న్యాచురల్ ఉంది, మస్త్ ఎంజాయ్ చేస్తారు మీరు అయితే. నిజంగా విశ్వక్సేన్ అయితే ఈ మూవీతోని చాలా టాప్ లోకి వెళ్ళిపోతుండు. ఒకే రోజు 2-3 మూవీస్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది మూవీస్ కి అయితే, మూవీ లవర్స్ కి అయితే నిజంగా పండగ వచ్చింది మే ఎండింగ్ లో. నిజంగా ఈ మే గుర్తుండిపోతుంది, అంత బాగుంది మూవీ అయితే. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన, మీరు కూడా చూడండి, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సినిమా అయితే మాత్రం కొంచెం స్లోగా రేజ్ అవుతూ వస్తుంది. కానీ సో ఓవరాల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక బెస్ట్ పర్ఫార్మర్ గా చేశాడు విశ్వక్సేన్. అంటే అన్ని సినిమాల కన్నా కొంచెం యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బాగా పెంచాడు. సో స్టోరీ బట్టి అనుకుంటా, సో అంజలి క్యారెక్టర్ ఏంటంటే తన చిన్నప్పటి నుంచి ఒక బెస్ట్ ఫ్రెండ్, అన్ని రకాలుగాను బెస్ట్ ఫ్రెండ్. సో రాధిక క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం తన రాధికని ఫిక్స్ అయిపోయింది ఇంక తన పేరు. సో తన ఒక భార్యగా
తన ఒక పెద్ద పాలిటిక్స్ సంబంధించిన ఒక కూతురు తనను పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చూస్తే ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసలు ఎమ్మెల్యేగా ఎలా అవుతాడు, ఎన్ని అన్యాయాలు చేస్తాడు, అన్యాయాలు చేసి ఏం చేస్తాడు అనేది మధ్యలో ఒక 3-4 మినిట్స్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నేను సూపర్ డూపర్ హిట్ అని చెప్పను కానీ మైండ్ లో ఇప్పుడు 4వ తారీఖున ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అన్న మైండ్ లో ఈ సినిమా చూస్తే సేమ్ ఇంచుమించు ఈ ఎమ్మెల్యే కోసం కొట్టుకుంటారు కదా. సో సినిమాలో కూడా 2 వర్గాలు ఎమ్మెల్యేల కోసం కొట్టుకుంటారు అనమాట. అందులో లీడర్ ఎవడు అంటే ఆ ఊరు తాలూకా ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. నిజంగా ప్రతి వరల్డ్ సినిమా చూస్తే మనకి పెటాపురం గుర్తొస్తుంది అనమాట, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఇందులో పాలిటిక్స్ లేకుండా నేను చెప్పను కదా, 2 వర్గాలు 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలు ఓట్ల దగ్గర సేమ్ సీన్ అనమాట. ఓట్ల లెక్కింపు దగ్గర ఎలా ఉంటది, ఎలా గొడవలు పడతారు అనేది క్లియర్ కట్ గా చూపించడం. సో విశ్వక్సేన్ గారు అయితే మాత్రం ఆయన ప్రయత్నం బాగుంది కానీ నాకు రాజమండ్రిలో జరిగిన కొన్ని సీన్లు రాజమండ్రి సిటీ చూపిస్తే బాగుండి అనిపించింది. ఎందుకంటే 2 రాజమండ్రి గోదావరి మధ్యలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎలా అవుతాడు అనేది చిన్న లాజిక్ అనమాట. సో ఆ ఊరు ఆ గోదావరి గట్టు కూడా సరిగ్గా చూపిస్తే బాగుండు. సో ఓవరాల్ గా బాగుంది, అంటే అంతకుముందు సినిమాలతో పోల్చుకుంటే బెస్ట్ పర్ఫార్మర్ గా బాగుంది, అండ్ విజువల్స్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. అలాగే బీజిఎం అయితే మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొన్ని వేరియేషన్ చూపించాడు అనమాట. అంటే అదే కాకుండా కొన్ని ఫైట్ సీన్లు అయితే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి గోదావరి మధ్యలో. ఆ ఫైట్ సీన్స్ నాకు తెలిసి బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు ప్రీ రిలీజ్ కి అంటే ఏదో ఉండవు, మ్యాజిక్ లేకపోతే రాడు. సో సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కానీ కొన్ని డైలాగ్స్ కానీ కూడా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో నాకైతే మాత్రం పిఠాపురంలో 4వ తారీఖున ఎవరు నక్కుతారో తెలియదు కానీ ఈ సినిమాలో ఎమ్మెల్యేగా మనోడు నగ్గేసాడు అనమాట. సో ఓవరాల్ గా సినిమా ఓకే బాగుంది. ఎలా ఉంది అయ్యా, ఉన్నది ఒకటే సినిమా అన్న, నాకు తెలిసి 4 సినిమాలు రిలీజ్ అయినా కానీ 4 సినిమాలు ఇదే బెస్ట్ 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 అంటే వేరే ఏ సినిమా లేదో, ఒకటే విశ్వసేన అన్న సూపర్ గా చేశాను. నిజంగా సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ, చిన్న క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. పంచ్ డైలాగులు అలాగే రాజకీయం గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. టోటల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ కొద్ది ఎక్కడో కొద్ది కొట్టింది, కానీ ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. మోగిపో అన్న సాంగ్ కూడా చాలా బాగుంది, సూపర్. అంటే ఒక యూత్ గా వచ్చి సినిమా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. వెరీ పూర్ అనేది మాత్రం అయితే ఇక్కడ లేదు కదా. మరో జూనియర్ ఎన్టీఆర్ లాగా నాకు అనిపించింది. చాలా సీన్స్ నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, ఇలాంటి ఫైట్స్ జూనియర్ ఎన్టీఆర్ కి పడాలి, బీభత్సంగా ఉంటాయి. నాకు ఆ సినిమా చాలా సీన్ చూసేటప్పుడు మనల్ని ఊహించుకున్నా, నాకు ఆంధ్ర వాళ్ళ నెక్స్ట్ సింహాద్రిలో ఏమి అంటే సింహాద్రి మనం చూసేటప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఎలాగైతే మాస్ ఫీలింగ్ వచ్చిందో అలాంటి ఫీలింగ్ మాత్రం ఈ సినిమాలో విశ్వజయన్ చూస్తే మాత్రం నాకు అనిపించింది. అది ఆ ఫైట్స్ అలాంటి ఫైట్ చూసేటప్పుడే నాకు ఎందుకో ఆ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మైండ్ లోకి వచ్చాడు. సినిమా బిఫోర్ విశ్వసేన సినిమాలకి దీనికి చూస్తే చాలా తేడా ఉంది, చాలా బాగుంది. ఎవర్రా డైరెక్టర్ అని నేను ఏది బుక్ మై షోలో చూసేటప్పుడు మ్యూజిక్ సింగర్ అనుకుంటా. సో ఎంత బాగా తీశాడు అంటే నేను అనుకున్నాను, చాలా బాగా తీశాడు. నిజంగా చెప్తున్నా, ఎగ్జామ్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఒక ఓవర్ మాస సినిమా అబ్బా విశ్వసేన్ని ఇంకొక అంటే మరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్నా నేను. నాకు అంత బాగా నచ్చింది, సాంగ్ కూడా బాగుంది, అన్నింటికి మించి ఆర్ఆర్ మాత్రం సీన్స్ తగ్గట్టు ఎలివేషన్ చేశారు, అవి మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ ఇలాగ అయ్యింది. సో ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ లాగా ఉంటే ఈ రోజు ఇంకా థియేటర్లు అన్ని మిగతా సినిమాలు అన్ని సర్దుకుని వెళ్ళిపోవాలి. ఈ సినిమా ఇంకో 2 వారాలకి ఆగాల్సిన పని లేదు. అంజలి క్యారెక్టర్ ఇప్పటి వరకు చేసిన సినిమాలో కంటే ది బెస్ట్ క్యారెక్టర్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇది. కొన్ని సినిమాల్లో ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ పెద్దగా ఉన్నట్టు ఉంటుంది, ఏజ్ సరిపోదేమో అని అనిపిస్తుంది, కానీ ఇందులో చేసిన క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అనిపించింది. నాకు ఏం లేదప్ప, ఒక్కటే ఇసుకు మాఫియా ఉంది, మనం అనుకుంటామే తప్ప ఈ ఫలానా పార్టీకి నోటీస్ చేసి తీసేదాన్ని మాత్రం ఎక్కడా అనిపించదు. సో ఎలాంటి పొలిటికల్ పార్టీలు కూడా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మా కోసమే తీసారు కావాలని మీరు అనుకోవాల్సిన పని కూడా లేదు, పొలిటికల్ గా ఎక్కడేం టచ్ చేయలేదు.